హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ వెలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్పట్లోకి వెళ్తే ది ట్రిబ్యూన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం డిఫెన్స్ మినిస్ట్రీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా ఎయిటీన్ తేజస్ జడ్స్ని డెలివరీ చేసే డెడ్లైన్ని మీట్ అవ్వాలని హెచ్ఈఎల్కి చెప్పింది స్కెడ్యూల్ ప్రకారం మార్చ్లోనే ఫస్ట్ తేజస్ మాకునే డెలివరీ అవ్వాలి కానీ ఇంకా డెలివరీ అవ్వలేదు డెవలప్మెంట్ చివరిలో ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ సాఫ్ట్వేర్లో ఏవో మాడిఫికేషన్స్ అడిగింది అందుకే లేట్ అయిందని చెప్తున్నారు ఇంకో పక్క ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఫస్ట్ జెట్ అయితే జూలైలో డెలివరీ అవుతుంది హెచ్ఏఎల్ ఎంఓడి పెట్టిన డెడ్ లైన్ అయితే మీట్ అయ్యేలా కనపట్టలేదు ఆర్మీకి ఈ మంత్ ఎండింగ్లోనో లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనో లోకల్గా అసెంబ్బుల్ చేసిన మ్యాన్ ప్యాడ్స్ డెలివరీస్ అనేవి మొదలవుతాయి లాస్ట్ మంత్ రష్యా ట్వంటీ ఫోర్ సిస్టమ్స్ హండ్రెడ్ మిసైల్స్ని డెలివరీ చేసింది మిగిలినవి లోకల్గా అసెంబ్బుల్ అవుతాయి విషోరాడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోయే అదానీ డిఫెన్సే వీటిని కూడా అసెంబ్బుల్ చేస్తుంది తక్కువ ఎత్తులో వస్తున్న ఎయిర్క్రాఫ్ట్స్ని షూట్ డౌన్ చేయటంలో ఇవి బాగా ఉపయోగపడతాయి రీసెంట్గా చైనా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రైల్గన్ నుండి స్ట్రాటోస్పియర్లోకి ఒక స్మార్ట్ బాంబ్ని ఫైర్ చేసింది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎత్తుకి ఒక వింగ్ కిట్తో ఉన్న గ్లైడ్ బాంబ్ని ఫైర్ చేయగా అది గ్లైడ్ అవుతూ గ్రౌండ్ని హిట్ చేసింది గన్ మ్యాక్ ఫైవ్ స్పీడ్తో ఫైర్ చేసిన అనుకున్న ట్రాజెక్టరీలో ఈ బాంబ్ అనేది ప్రయాణించలేదు అలాగే రేంజ్ని కూడా మీట్ అవ్వలేదు కాబట్టి టెస్ట్ అనేది ఫెయిల్ అయింది రైల్ గన్స్ ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిలరీ అని తెలిసిందే ప్రజెంట్ హౌజర్స్కి ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటే రైల్ గన్స్ వందల కిలోమీటర్ల దూరంలోకి షెల్స్ని ఫైర్ చేయగలవు చైనీస్ గన్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది ఈ టెస్ట్ ఫెయిల్ అయినా సరే స్మార్ట్ పంప్స్ని టెస్ట్ చేసేదాకా వచ్చిందంటే చైనా ఈ ఫీల్డ్లో కూడా అడ్వాన్స్డ్గా ఉంది డిఆర్డిఓ కూడా స్మాల్ క్యాలిబర్ ప్రోటోటైప్స్ని టెస్ట్ చేస్తుంది ఫ్యూచర్లో హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్తో ఒక వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం గన్ని డెవలప్ చేయడమే గోల్గా పెట్టుకుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ ఇవైస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి